నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ స్పెషల్ ఇంటర్వ్యూ నేను మీ గన్న వరకు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రవళి రెడ్డి గారు ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అదేవిధంగా రాబోయే రెండు వేల ఇరవై మూడు సెప్ నవంబర్ నాటికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వీటి మీద మాట్లాడతారు రవళిరెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి ఎట్లా చూడొచ్చు ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్లు ప్రస్తుత రాజకీయాలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై మూడు ఎండింగ్లో రేపు రాబోయే ఎన్నికల్లో మనము టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి తీసుకున్నా కానీ లేకపోతే ఎయిటీన్లో తీసుకున్నా కానీ ఇప్పుడు తీసుకున్నా కానీ అంటే ఫోర్టీన్లో పరిస్థితులు వేరే రకంగా అంటే తెలంగాణ అనే సెంటిమెంట్ ఆ రోజు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ మెడ్ చేస్తా అన్న దాంతో కానీ లేకపోతే టూ థౌజండ్ ఎయిటీన్లో తీసుకుంటే కొన్ని ఎలక్షన్ కమిషన్ తప్పిదాల వల్ల కానీ లేకపోతే ఏదైతే కేసీఆర్ గారు ఎక్కువ డబ్బులు అక్కడ మొత్తం విదజల్లి ఆ నియోజకవర్గాలలో ఏ రకంగా అంటే గెలిచిన సీట్లు కూడా ఎంత మార్జిన్తో గెలిచాయి అనేది కూడా మన పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు మనం దాదాపు తీసుకుంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్లలో కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో కానీ సెకండ్ ప్లేస్లో ఐదర్ విన్ కాంగ్రెస్ ఆర్ సెకండ్ ప్లేస్ బి టీఆర్ఎస్ ఆర్ సెకండ్ ప్లేస్ బీజేపీ అనేది ఎక్కడ కూడా లేదు ఇప్పుడు అదే దరిదాపుల్లో కూడా లేదని చెప్తున్నా ఈ రోజు ఎలక్షన్ విషయానికి వచ్చేసరికి అసలు యాక్చువల్ గా బీజేపీ ఢిల్లీలో ఉన్నా టిఆర్ఎస్ గల్లీలో ఉన్నా గానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల గుండెల్లో ఉంది స్లోగన్ స్లోగన్ కాదండి నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉండి బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉన్నా గానీ మొన్ననే జస్ట్ ఒక వన్ ఇయర్ కూడా కాలేదు డిజిటల్ మెంబర్షిప్ అదేదో కూర్చొని పేపర్లలో రాసుకున్న మెంబర్షిప్ అయితే కాదు అంటే ఎవరికైతే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న వాళ్ళకే డిజిటల్ మెంబర్షిప్ వాళ్ళ ఫోటోతో సహా వాళ్ళ ఆధార్ కార్డ్తో సహా వాళ్ళ ఫోన్ నెంబర్లో వచ్చే పిన్ నెంబర్తో సహా ఉన్నదంటే వాళ్ళు వాలంటీర్గా చేయనట్టే కదా అంటే ఫార్టీ త్రీ ల్యాక్స్ మెంబర్షిప్ అయిందంటే కాంగ్రెస్ పార్టీ అంటే నెట్వర్క్ ఉన్న ఏరియాలోని నెట్వర్క్ మీరు సీనియర్ పొలిటీషియన్ చెప్పక్కర్లేదు అభిమానం వేరు మెంబర్షిప్ వేరు ఓటు వేరు ఈ మూడింటికి మూడు సంబంధం లేదు మీకున్న కార్యకర్తలు అందరూ ఓటేస్తారని చెప్పలేము సో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది జాతీయ పార్టీగా అడుగులేస్తోంది ఎలక్షన్ కమిషన్ ఓకే చెప్పింది దాని తర్వాత ఇటు మహారాష్ట్రలో మూడు మీటింగ్లు పెట్టింది మూడు బంపర్ సక్సెస్ మోడీ వచ్చి మీటింగ్ పెడితే రాహుల్ గాంధీ వచ్చి మీటింగ్ పెడితే ఎంత సక్సెస్ అయిందో అంత సక్సెస్ అంతకటే ఎక్కువైందని చెప్పాలి రెండవది ఇక్కడ ఒక్కటి ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నారు కమాండ్ అండ్ కంట్రోలింగ్ రూమ్ కమిషనరేట్తో పాటు మనం చూసాం ఇజ్రాయెల్ తర్వాత ఇంటర్పోల్ బిల్డింగ్ వరల్డ్లో నెంబర్ వన్ బిల్డింగ్ అయితే ఇది నెంబర్ టూ స్థానం అనేది ఇచ్చారు సెకండ్ ప్లేస్ రెండోది నూతన సచివాలయం ఓపెనింగ్ కానీ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం కావచ్చు కాళేశ్వరం కావచ్చు ఇవన్నీ అభివృద్ధి పక్క బీఆర్ఎస్ చెప్తూ ఎన్నికలకు వెళ్ళబోతోంది ఇప్పుడు ఇంకా గ్యాప్ ఆరు నెలలు నోటిఫికేషన్ రావడానికి ఈ ఆరు నెలల్లో కూడా ఒక ప్రణాళిక పెట్టుకుంది పెండింగ్ ఏంటి కంప్లీట్ చేద్దాం ఫోర్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నడుస్తుంది మే మేలో లో ఈ నైన్ ఇయర్స్ లో ఒక సగటు సామాన్యమైన జనాలు ఏం కోరుకుంటారు అంటే కేసీఆర్ ఏం చెప్పి ఎలక్షన్కి వచ్చాడు ఏం చెప్పి తెలంగాణ సాధించుకున్నాం అనేది మూమెంట్ ఎక్కడు వచ్చింది నీళ్లు నిధులు నియామకాలు అనే దాని మీద వచ్చింది నీళ్ళ విషయానికి వచ్చేసరికి మనం కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు లక్ష ముప్పై వేల కోట్లు పెట్టి కట్టినావు దాదాపు లక్షన్నర కోట్లు అనుకోండి దానికి నువ్వు ఇంటర్నల్ పైప్ లైన్స్ వేయకుండా కాల్వలు తవ్వకుండా ఒక ఎకరానికి కూడా అందివ్వకుండా నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత అడిషనల్గా నువ్వు ఎన్ని ఎకరాలకు అందిస్తున్నావు ముఖ్యం అంటే నీళ్లు అనేది మనకు ఆల్రెడీ సఫిషియంట్గా ఉంది నువ్వు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మనకేమీ ఏమీ బెనిఫిట్ లేదనే విషయం తేట తెల్లమైపోయింది మనం ఏదైతే కృష్ణా రివర్ బేస్ వాటర్ వాటర్ కానీ గోదావరి వాటర్ కానీ మన నీళ్ళు మనకన్నాం కానీ మీరు ఏం చేస్తున్నారు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చేసిన విధానాన్ని మనం చూసినాం నీళ్ళ విషయంలో కానీ కాళేశ్వరం ఎన్ని చెప్పినా సరే వాటర్కి అది మోటార్లు బాహుబలి మోటార్స్ దెబ్బ వాళ్ళు రిపేర్ చేయచ్చు అది వేరే విషయం కాన్సెప్ట్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగలేదా కాళేశ్వరం కట్టిన తర్వాత అది వాస్తవం కాదా వాటర్ గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగడం కాదు వర్షాపాతం పెరగడం వల్ల అది వచ్చేసిన మాట వాస్తవం ఇప్పుడు మీరు కాళేశ్వరం ఒకటి కాళేశ్వరం కాళేశ్వరం పూర్తయిన తర్వాత నుంచి వర్షాభావ పరిస్థితులు లేవు లేవు కాబట్టి కాళేశ్వరం వాటర్ ఎంత ఉపయోగం చెప్పడానికి వీలు లేదు మీరు అన్నమాట వాస్తవమే కానీ వర్షాభావ పరిస్థితులు ఉంటే లోతట్టు ప్రాంతములో గోదావరి ఉండటము డెక్కన్ ఈ డెక్కన్ పీఠభూమి కాబట్టి తెలంగాణ ఓవరాల్గా ఎత్తు మీద ఉండటము ఎత్తిపోతుల పథకం కావాల్సి వచ్చింది పరిస్థితి వచ్చింది ఇది అన్ని చెరువులకి అన్ని రిజర్వాయర్లకి నింపే పరిస్థితి కదా కాళేశ్వరం కాదంటారా ఇప్పుడు కాళేశ్వరం కట్టిన తర్వాత అంటే సరైన అంటే గ్రావిటీ ఫోర్స్ ఉన్న దగ్గర కట్టకుండా ఆయన ఎక్కడ కట్టాలో అక్కడ కట్టేసే వాళ్ళ ఎత్తిపోతల పథకంతో మనకు కరెంట్ బిల్ పవర్ చార్జ్ ఎంత పెరిగిందో ఒకసారి మీరు ఇక్కడ ఇక్కడ ఒక లాజిక్ ఉంది ఏంటంటే ఒక మెగావాటు విద్యుత్ కావాలంటే రూపాయి ఎక్కువ తక్కువ కొనుక్కోవచ్చు కానీ ఒక టీఎంసీ కావాలి ఒక నీటి పొట్టు కావాలన్నా నువ్వు కొనుక్కోలేమనే పరిస్థితి కదా ఇప్పుడు నేనేమంటున్నానంటే వెంకట్ గారు కాళేశ్వరం కట్టిన తర్వాత అడిషనల్ గా నువ్వు ఎన్ని టీఎంసీల నీరు అందించడం అనేది ముఖ్యం నువ్వు కాళేశ్వరం కట్టడం వల్ల మంచిర్యాల లాంటి ఏరియా ఆదిలాబాద్ మంచిర్యా లాంటి ఏరియాలలో నీళ్ళు మునిగిపోతున్నాయి నీట మునిగిపోతున్నాయి అక్కడ లోతట్టు మునిగిపోతుంది సెంట్రల్ లో ఉంది ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి మీ కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు ఇప్పుడు ఆయన బీజేపీలోకి మారారు సో అప్పుడు మీరు వెళ్ళేటప్పుడు మీరు పార్టీ అంటే రాష్ట్రం విడగొట్టేటప్పుడు బైఫర్కేషన్ జరిగేటప్పుడు అప్పుడు ఎకరా ఎంత ఉంది నేను అదే అంటున్నా నుండి ఇప్పటి వరకు మన కల్టివేషన్ ఒకసారి తీసుకుందాం ఎకరాలలో ఎన్ని పెరిగినాయి అనేది చెప్పాలి అనేది భూమి రేట్లు భూమి రేట్ల విషయం వచ్చేసరికి అంటే అప్పటికే ప్రతిపాదనతో ఉన్న ఓఆర్ఆర్ విషయంలో గాని లేకపోతే మనకు సఫిషియంట్ గా తెలంగాణ వస్తే మిగులు బడ్జెట్ తో హైదరాబాద్ హైదరాబాద్ తప్ప మిగతా తెలంగాణ మిగతా తెలంగాణలో ఎందుకు భూమి రేట్లు పెరిగాయి చెప్పండి ఈ రోజు నువ్వు తీసుకొచ్చింది ఏది రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చావు రైతు బంధు పథకం అంటే మీరు కాస్తులో ఉన్న వాళ్ళకు కాకుండా ఈ రోజు ఎందుకు పెరుగుతుందో చెప్తున్నా అంటే అసలైన భూ యజమానులకు అంటే కాస్తులో ఉన్న వాళ్ళ కాకుండా అంటే దాని మీద ఉన్న హక్కుదార్ల కాకుండా ఎక్కడో భూ జమీందార్లకు ఆంటబెట్టడం వల్ల వాళ్ళు ఈ రోజు దీన్ని రియల్ ఎస్టేట్ మాఫియాగా మార్చేస్తున్నారు రియల్ ఎస్టేట్ మాఫియాగా గతంలో ఉన్న భూములను ఇచ్చేది అవునండి ఎస్ కదా మీరు ఎంత ఎంతచ్చినా పది ఎకరాల లక్ష వస్తుంది అంతే కదా రెండు పంటలకు కలిపి ఖరీఫ్ రబీ కలిపి కానీ ఇక్కడ రేట్లు పెరగడానికి దీనికి సంబంధం ఏంటి నేను ఏమంటున్నా అంటే గతంలో భూములు పెట్టిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని వాళ్ళ పేరు మీదకి మార్చుకొని అమ్ముకుంటున్నారు అమ్ముకోవడం వల్ల రియల్ ఎస్టేట్ సంస్థ అనేది అంటే వాళ్ళకి ఎక్కడెక్కడైతే రియల్ ఎస్టేట్ సంస్థ పెంచాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాదాద్రి చుట్టుపక్కల భూముల రేట్లు పెంచాలనుకుంటే ఏం చేశారు అక్కడ ఒక యాదాద్రి డెవలప్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చుకొని వీళ్ళనులే కదా అక్కడ కొనుక్కుంటారు అభివృద్ధి పల్లవులు కార్తీయుల యాదాద్రి టెంపుల్ అనేది ఒక టెంపుల్ యాదాద్రి టెంపుల్ కు డెవలప్ చేసిన చేయకున్నా దాని మహత్యం దాని స్వయంభూ దేవాలయాలలో వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎవరు దానికి ప్రాశస్యం ఇవ్వకల్లా ఆయన ఆయన ఇచ్చుకున్నారు దానికి ఒక రూపు తెలంగాణ యొక్క చరిత్ర తెలంగాణ యొక్క ఆత్మ గౌరవం ప్రతిబింబించేలా లేదా నేనేమంట మరి దాంతో పాటు వేములవాడ కూడా ఒక వే అంటే ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా పెరిగిపోతుంది లైన్ల రేట్లు పెరిగిపోతున్నాయని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ రోజు యాదాద్రి చుట్టుపక్కల గతంలో ఎంత ఉంది యాదాద్రి యొక్క వాళ్ళొక తీసుకున్న తర్వాత ప్రాజెక్టు తీసుకున్న తర్వాత ఏ రకంగా పెరిగిపోయాయో ఒకసారి చెప్పినట్లు ఇప్పుడు కొత్త జిల్లాలు పక్కన పెడితే ఉమ్మడి జిల్లాల్లో ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు వరంగల్ మీ వరంగల్ హనుమకొండ కావచ్చు వరంగల్ జిల్లా కావచ్చు తర్వాత నల్గొండ జిల్లా కావచ్చు ఏ జిల్లా చూసినా మొత్తం రేట్లు పెరిగినాయి ప్రభుత్వం కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఇవ్వలేనంతగా పెరిగినాయి కాదంటారా కంపెనీలు వస్తాయని చెప్పిండ్రు కొత్త కలెక్టరేట్లు కట్టిండ్రు ఎక్కడో కట్టడం అభివృద్ధి కాదండి అనేది కలెక్టరేట్లు కట్టడం వల్ల అభివృద్ధి జరిగినట్టు కాదు కొత్త జిల్లా సౌలభ్యం పరిపాలన సౌలభ్యం అంటే మీరున్న అధికారులు అందుబాటులో ఉండాలి ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి మీరు ప్రజా సమస్యలను రిసీవ్ చేసుకునే అధికారులు లేరు అలా రిక్రూట్మెంట్సే లేవు పరిపాలన భవనానికి ఏం చేస్తాయి ఒక జిల్లా మూడు మా వరంగల్ ఆరు జిల్లాలైంది అయింది ఆరు జిల్లా ఒక ఒక కలెక్టర్ ఉండే ప్లేస్ లో ఆరుగురు కలెక్టర్లు ఉంటారు ఒక జాయింట్ కలెక్టర్ ఉండే ప్లేస్ లో ఆరుగురు జాయింట్ కలెక్టర్లు ఉంటారు కలెక్టర్ గారు ఈ రోజు ఎట్లయిపోయారు ఎంఆర్ఓ ఆఫీస్ తో ఈక్వల్ అయిపోయింది అంటే నేను ఏమంటున్నా అంటే ఆ కుర్చీని మనం తక్కువ చేయలేము కుర్చీని తక్కువ అంటే కేసీఆర్ వచ్చిన తర్వాత తక్కువ చేసిండు కేసీఆర్ కుటుంబం వచ్చిన తర్వాత కలెక్టర్ తో కాళ్ళు పట్టించుకుని తక్కువ చేసిండు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు కాళ్ళకు పొర్లు దండాలు పెట్టడం వల్ల ఆ హోదా తగ్గిపోయింది పెట్టే వాళ్ళ తప్పు గారి పెట్టమని అయితే అడగరు కదా పెట్ట పెట్టమని చేసుకునే విధంగా ఆ రకంగా వేస్తున్నారు అంటే మనం ఇతర రాష్ట్రాల్లో కూడా కలిసి చూసాం దివంగత జయలలిత బతుకున్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఏంటి మంత్రులు ఏంటి అధికారులు ఏంటి అందరూ పాదాభివందన పాదాక్రాంతం లాగా మనం తమిళనాడు లాంటి రాష్ట్రం ఉండాలనుకుంటే తెలంగాణ ఎందుకండి ఆంధ్రాలోనే కలిసి ఉండి అదే కల్చర్ తోటి పాత కల్చర్ తోటి ఆంధ్రా కల్చర్ ని భరించలేక మనం తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్నాక మళ్ళీ తమిళనాడు కల్చర్ మీరు రాష్ట్రం ఇచ్చారు గెజిట్ వచ్చింది ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఎన్నికలు జరిగింది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫలితాలు వచ్చినాయి రెండు రాష్ట్రాలు ఏర్పడిపోయినాయి ఇద్దరు ముఖ్యమంత్రులు రైట్ ఓకే పద్నాలుగుకి పద్దెనిమిదికి కాంగ్రెస్ ఇచ్చినది పద్నాలుగులో మీరు అది ఉపయోగించుకోలేకపోయారు దానివల్ల మీరు గెలవలేకపోయారు పద్దెనిమిదిలో కూడా అది రిపీట్ అయింది ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు పద్నాలుగు మీరు మళ్ళీ పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు ఈ మూడు మిగిలి చేసి చూడొద్దు పద్నాలుగు ఉండే అది సపరేషన్ దానికి ఉంది తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉంది కానీ ఎలక్షన్ వచ్చే వరకు కూడా తెలంగాణ ఇస్తే నేను కాంగ్రెస్ పార్టీలో మెడ్ చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు అన్నారు అంటే నాకు పదవుల మీద వ్యామోహం లేదు నా పార్టీని అందులో మెడ్ చేస్తా అని చెప్పి మోసం చేసింది ఎవరు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి ఫస్ట్ ఆయన మోసం చేశారా లేదా ఓకే మీ పార్టీ పార్టీలకు మధ్య ఉన్నది ప్రజల వైపు నుంచి ఆలోచిస్తే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉందా లేదా మీరు గెలవాలి హండ్రెడ్ పర్సెంట్ ఉంది కేసీఆర్ గారు పార్టీని చేస్తా అన్న ఉద్దేశంతో అంటే మేము మా రెండు పార్టీలు ఒకటే అనే ఉద్దేశంతో అంత సీరియస్నెస్ గా తీసుకోలేదు రాజకీయ ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు మాట తప్పే మనుషులు ఉంటారు ఊసరవెళ్ళు ఉంటారని తెలుసుకోవడం కేసీఆర్ చూసిన తర్వాతనే ఊసర వెళ్ళి అంటే ఏ రకంగా ఉంటుందో లైవ్ లో చూడడం ఫస్ట్ టైం అయితే ఈ రోజు ఎయిటీన్ ఎలక్షన్ వచ్చేసరికి ఎయిటీన్ లో నువ్వు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నావు ప్రజలు నీకు ఫైవ్ ఇయర్స్ మ్యాండేటరీ ఇచ్చిళ్ళు ఇచ్చిన తర్వాత నువ్వు ముందస్తుగా వెళ్లాల్సిన అవసరం ఏముండే కాంగ్రెస్ పార్టీ భయం ఉంది అప్పుడైతే బీజేపీ పార్టీ ఈ పార్టీల పేరైతే ఏం లేదు కదా కాంగ్రెస్ పార్టీ భయంతో నువ్వు టూ థౌజండ్ ఫోర్టీన్లో గెలిసిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలను కలుపుకోవడం తర్వాత చిన్న చిన్న ప్రజాప్రతినిధులను అన్న మెట్ చేసుకోవడం టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్లకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంక్ అంతా తీసేయడం ఓటర్ల లిస్టే డిలీషన్ చేయడం ఇవన్నీ చూస్తుంటే తర్వాత ఎలక్షన్ కమిషనరే సింపుల్ గా సారి చెప్పి తప్పించుకున్నాడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత తప్పు జరిగిపోయింది మా వైపు నుండి సుమారు ఇరవై లక్షల ఓట్లు గల్లంతేని అని అని చెప్పడం అంటే ఇవన్నీ చూస్తుంటే మీరు ఒక్కసారి చూడండి ఎంత మార్జిన్తో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎన్ని స్థానాలలో ఓడిపోయింది టూ థౌజండ్ ఎయిటీన్లో నైతిక నైతిక హక్కు ఇరవై మూడు పరిస్థితి ఏంటి ఇరవై మూడుకి సం అయిందా కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పార్టీ పార్టీలో అంతా ఐక్యంగా ఉన్నారా అంటే క్వశ్చన్ మార్కే కదా హండ్రెడ్ పర్సెంట్ వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు నిన్నగాక మొన్న మునుగోడు మీ దగ్గర నుంచి గెలిచి వెళ్ళిన పర్సను ఆయన అటు వెళ్ళారు కొద్ది తేడాతో ఓడిపోయారు బీజేపీలకు వెళ్ళి అక్కడ మళ్ళీ పాత ఆయనే గెలిచారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పర్సన్ అక్కడున్న మీ శ్రవంతి ఇరవై నాలుగు వేలు ఓట్లే వచ్చినాయి ఆమెకి అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ పూర్తి స్థాయిలో దాదాపు కాంగ్రెస్ పార్టీ రాజ్యం అక్కడ మునుగోడులో వాళ్ళ నాన్న స్రవంతి స్రవంతి వాళ్ళ ఫాదర్ పాలవాయి గోవర్ధన్ రెడ్డి నాలుగు నుంచి ఐదు టర్మ్ సాధించగలిగారు ఇప్పుడు మీరే చెప్పినారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఫోర్ ఫైవ్ టైమ్స్ అక్కడ ఉన్న తర్వాత ఎవరో అంటే ఆ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నట్టే అక్కడ కానీ మీరు ఒక హుజరాబాద్ కాకుండా ఒక దుబ్బాక కాకుండా ఒక ఇది కాకుండా మునుగోడు కాకుండా మిగతా నియోజకవర్గాలలో బీజేపీ పార్టీ ఏంటో చెప్పండి వేరే పార్టీ బలాన్ని తీసుకొచ్చి అరువుగా పెట్టుకొని ఈ రోజు బీజేపీ పార్టీ బలంగా చెప్తారా ఒప్పుకోండి మీరు రాజగోపాల్ రెడ్డి గారు ఓటు బ్యాంకా అది బీజేపీ పార్టీ ఓటు బ్యాంకా మునుగోడులో వచ్చింది రాజగోపాల్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారు కాంగ్రెస్ పార్టీ ఎంత ఖర్చు పెట్టింది ఇది కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి కదా ఈ రోజు ఎలక్షన్ అంటే కేవలం వ్యాపారం నేను ఎంత అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఆయనకు వేల కోట్ల కాంట్రాక్టర్ ఇరవై రెండు వేల కోట్ల కాంట్రాక్ట్ ఇస్తే నేను అలా రెండు వేల కోట్ల రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళటాన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు ఈ ప్రమాణాలు ఈ దేవతలు మేమే పేటెంట్ హక్కు ప్రమాణాలకు అని చెప్తున్న పార్టీకి ఆ సవాల్ విసింది ఎక్కువ విమర్శలు వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి అంటే నోటుకు ఓటుకు నోటు కేసు కావచ్చు ఇంకో కేసు కావచ్చు ఏ కేసు అయినా కావచ్చు రకరకాల విమర్శలు వచ్చినప్పుడు కూడా స్పందించాల ఇప్పుడు ఓవరాల్ గా ఓవరాల్ గా అన్న మాటల్ని పిన్ పాయింటెడ్ గా ఆయన వెళ్ళి అంటే సానుభూతి కోసమే చేశారు అనేది విమర్శ ఉంది అవునా లేదు లేదు ఓటుకు నోటు అంటే అది కోర్టు పరిధిలో ఉంటుంది న్యాయస్థానం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు నేను దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తానని చెప్పారు న్యాయస్థానంలోనే భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజా నీకు తెలుస్తారు అది అయిపోతుంది దాన్ని దాన్ని తీసుకొచ్చి దేవు ముందు ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు ఈరోజు ఈటెల రాజేందర్ గారు అంటే తెలంగాణ ఉద్యమానికి నేనే పేటెంట్ హక్కు తెలంగాణ జెండా నాదే ఓన్ జెండా అని చెప్పిన వ్యక్తి ఈరోజు సొంత సొంత జెండా నాదే అని చెప్పిన వ్యక్తి ఈ రకమైన ఆరోపణలు చేసుకుంటూ టిఆర్ఎస్ పార్టీని పెంచే క్రమంలో ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే నిక్కార్సుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మీద పోరాడుతుంది నిక్కార్సుగా ప్రతి నియోజకవర్గంలో తీయండి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకుల మీద కేసులున్నాయా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమాన్ని తీసుకుంటే ఏ రకంగా పోలీసులతో బీఆర్ఎస్ పార్టీ హౌస్ అరెస్టులతో సహా ఏ రకంగా అర్జి వేస్తుందో చూడండి అదే బీజేపీ పార్టీ ఏదైనా మీ అధ్యక్షుడు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్తుంటే అడ్డుకున్నారు సరే ఆయన ఒక ఆర్టీఏ పని మీద వెళ్తున్నా అని చెప్పారు ఏంటి అడ్డు ఏంటి దేనివల్ల రీజన్ ఏంటి అంటే ఈరోజు సెక్రటేరియట్ అంటే మనకు పూరి గుడిసా సెక్రటేరియట్ ఉన్నదా లేకపోతే వైట్ హౌస్ మించిన సెక్రటేరియట్ ఉన్నదా ఇక్కడ క్రైటేరియా కాదు నువ్వు ముఖ్యమంత్రి అనే వ్యక్తి సెక్రటేరియట్కు వస్తున్నాడా లేదా అనేది క్రైటీరియా చూ చూసినాం మనం ఓపెనింగ్ రోజే లోకల్ మీడియాను వదిలిపెట్టేసి మొత్తం నేషనల్ మీడియాను ఫ్లైట్లలో ఫైవ్ స్టార్ హోటల్స్లలో తీసుకురావడం అంటే ఆయనకు కేవలము పొగడ్తల మీద ఉన్న దృష్టి పరిపాలన మీద లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఎవరికి అందులో అలా ఉంటుంది చెప్పండి నీకు మీడియాకు ఉండదు లోకల్ మీడియాకు ఉండదు లోకల్ ఎంపీ ఇక్కడ ఎంపీ ఎంపీ అంటే ఒక ఎంపీ కార్డు మీద దేశంలో ఎక్కడికైనా వెళ్ళే అంత ఫెసిలిటీ యాక్సెస్ ఉంటుంది ఫెసిలిటీ ఉంటుంది నువ్వు కనీసం మన దగ్గర కట్టిన సెక్రటేరియట్కే మన దగ్గర ఉన్న ఎంపీకే పర్మిషన్ లేకపోతే ఇంకా సెక్రటేరియట్ ఎందుకండి ఎందుకు చెప్పండి అంటే కొంతమంది అంటారు నిన్న మొన్న విశ్లేషణలు మేము చేస్తే కొన్ని ఛానళ్లలో అందులో ఉన్న లోపాలను వెతికి తీస్తారు కాబట్టి మేము ప్రతిపక్షాలను రానివ్వట్లేదు అంటారు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మల్లికార్జున ఖర్గే మీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడే విధానం కావచ్చు జరుగుతున్న పరిణామాలు కావచ్చు రాహుల్ గాంధీకి గుజరాత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు కావచ్చు దాని తర్వాత కేసీఆర్ అండ్ కేటీఆర్ మాట్లాడిన స్టేట్మెంట్ కావచ్చు వాటిని కోర్టు చేస్తూ జరిగిన తీర్పును కోట్ చేస్తూ మాట్లాడిందని కావచ్చు ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఇద్దరు కలిసి పోటీ చేస్తారు రెండు వేల నాలుగు ఎన్నికల తరహాలో ఇద్దరు భాగస్వామ్యంతో ఎన్నికలకు వెళ్తారు అనేది వస్తూ ఉంది మీరేం చెప్తారు ఇక్కడ లాస్ట్ ఇయర్ వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ వచ్చారు గాంధీ భవన్లో కూడా ప్రత్యేకంగా మీడియా సమావేశం కానీ మెయిన్ లీడర్ సమావేశం పెట్టేసి ఎట్టి పరిస్థితులలో వేరే పార్టీతో పొత్తుండదు ఎవరైనా కోరుకుంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పిండ్రు చెప్పిన తర్వాత రాజగోపాల్ రెడ్డి వాళ్ళంటి వాళ్ళు వెళ్ళిపోయిండ్రు అంటే వాళ్ళని ఉద్దేశించి ఎవరెవరైతే పక్క పార్టీలతో కా అంటే ఈ పార్టీ గొప్పది ఆ పార్టీ గొప్పది అని మధ్య మధ్యలో స్టేట్మెంట్లు ఇచ్చే వాళ్ళను వెళ్ళిపోమని చెప్పిండ్రు వెళ్ళిపోయారు ఈరోజు మీరు పదే పదే ఇదే విషయాన్ని కోట్ చేస్తుంటే మల్లికార్జున ఖర్గే గారు అదే మాట చెప్పారు మాకు ఏ పార్టీతో పొత్తు లేదు అదే రాహుల్ గాంధీ గారు కూడా మొన్ననే చెప్పారు మొన్న మొన్న ఇక్కడ ఎయిర్పోర్ట్లోకి లోకి వచ్చినప్పుడు కూడా చెప్పారు శంషాబాద్లోకి లోకి వచ్చినప్పుడు మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు ఒంటరి పోరాటం మాదని చెప్పారు ఇంకా అంతకుమించి ఏం చెప్తారండి ఎవరు చెప్పాలి చెప్పండి మీరు చెప్పిన అంటే మీరు అర్జున్ ఖర్గే గారు తప్ప రాహుల్ గాంధీ గారు కావచ్చు తర్వాత సోనియా గాంధీ కావచ్చు చంద్రబాబును విమర్శించని రోజులు లేవు అప్పట్లో అట్లాంటి చంద్రబాబుతో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మహాకూటమితో అంటే చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోలే పెట్టుకోమని ఎప్పుడు చెప్పలే కదా రాజకీయ శత్రుత్వమే ఉంది ఈ రోజు బద్ద శత్రుత్వము ఎవరెవరు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బద్ద శత్రుత్వము కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకెళ్లి వాళ్ళ పార్టీలో కలుపుకున్నప్పుడు బద్ద శత్రుత్వం ఎటు పోతుంది ఈ రోజు అంటే ఈ రోజు రాజకీయాలలో శాశ్వత శత్రువులు కాబట్టి కాబట్టి రేపు ఈ సంవత్సరం చివరిలో జరగబోయే సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు సెంట్రల్ లో ఇటు స్టేట్ లో కలిసి వెళ్తారు అనే ఊహాగానాలు ఉన్నాయి అవి నిజమవుతాయని అడుగుతుంది అది ఊహాగానమే అంటే ఒక ఎలక్షన్ ఇప్పుడు మొన్ననే కేసీఆర్ గారు చెప్పారు ప్లీనరీలో అక్టోబర్లో ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందని అంటే పట్టుమని ఒక నాలుగు నెలల ముందు కూడా లేదు మేము అంటే ఎలక్షన్ ఇయర్ మొత్తం అంటే ఒక వన్ ఇయర్ ముందే ఏ పార్టీతో వెళ్ళాలి ఏంటి అనేది అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు సెక్రటరియట్లో కావచ్చు మీడియా ముందు ఎప్పుడు మాట్లాడినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనే మాట మన్మోహన్ సింగ్ పరిపాలన బాగుంది కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన బాగుంది అని పోటీ చేస్తూ ఉంటారు తప్పేముంది సోనియా గాంధీ గారు దేవత అని కూడా చెప్పిండ్రు చూస్తుంటే దగ్గర అవుతున్నాయా వైరి 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 వర్గాలు రెండు దగ్గరకు వస్తున్నాయా అనుకుంటారు వెంకట్ గారు టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎవరేమన్నా కాదన్నా తెలంగాణ దేవత సోనియా గాంధీ గారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు కేసీఆర్ గారు మరి ఆ తర్వాత ఎన్ని బీజేపీ బిల్లులకు మద్దతు ఇచ్చిండు బేషరత్గా అంటే బీజేపీ టిఆర్ఎస్ ఒకటైనట్టే కదా అన్ని సంవత్సరాలు అంటే ఒక తప్పు జాతీయ నాయకత్వంతో అవసరాలు కావచ్చు టిఆర్ఎస్ పటిష్టత కావచ్చు కొత్తగా ఏర్పడ్డ గవర్నమెంట్ పైన ఉంది ఇక్కడ బిఏ టిఆర్ఎస్ ఉంది కాబట్టి రెండు కొత్తగా ఏర్పడ్డాయి అక్కడ మోడీ ప్రభుత్వము ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వము ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం అవసరాలు అవకాశాలు మీరే చెప్పారు అట్లా నడిచి ఉండొచ్చు ఇప్పుడు సంగతి కదా మనం మాట్లాడుకోవాల్సి ఇప్పుడు తప్పును తప్పు ఒప్పును ఒప్పు మంచి ఉన్నదాన్ని మంచిగా లేని దాన్ని లేదు అని చెప్పి ఆయన దగ్గర అవుతున్నాడు కావచ్చు మేము దగ్గర కాదాల్సుకోలే కదా మా నాయకులు ఎక్కడ కేసీఆర్ బ్రహ్మాండీఆర్ఎస్ పరిపాలన బాగుందని ఎక్కడ చెప్పింది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్న మీరు అన్నట్లు సానుభూతి ఉన్న ఓటు వేయాలంటే ఒకటి అర్థం వచ్చే పరిస్థితి కనబడుతుంది బీఆర్ఎస్ గెలిచిన ఎమ్మెల్యే నేను ఓటు వేస్తే ఆయన ఎమ్మెల్యే అవుతాడు ఉంటాడా మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళిపోతాడు పార్టీ ఫిరాయిస్తారు అనేది ఉంది ఎస్ అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీతో ఉండాలి కాంగ్రెస్ తోటే మనుగడ సాగించాలని అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సిన అవసరం కేసీఆర్కి లేదు అంటే ఒక రకంగా ఒక ప్రీప్లాన్ గేమ్లో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడం మధ్యలో బీఆర్ఎస్ పార్టీ ఎంటర్ కావడం ఎంటర్ చేయడం బలవంతంగా ఎంటర్ చేయడం బలవంతంగా వాళ్ళని జాకీలు పెట్టి లేపడం ఇవన్నీ చూస్తున్నాం అంటే అట్టర్ ఫ్లాప్గా కే కాంగ్రెస్ అది అవును కదా అవును కదా ఇప్పుడు ప్రతిసారి హిందువులు బంధువులు అని చెప్పేసి బండి సంజయ్ని లేపేసిండు అమాంతం లేపేసిండు అసలు బండి సంజయ్ ఎంపీ అయ్యే వ్యక్తేనా బండి సంజయ్ గారు అసలు ఈ బీజేపీ పార్టీ శాఖ అధ్యక్షుడు అయ్యే వ్యక్తేనా అంటే ఈ రకంగా చూస్తే కేసీఆర్ గారే డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా బీజేపీ పార్టీని నడిపిస్తున్నాడు ఎక్కడ గెలిపించాల దుబ్బాకలో రఘునందన్ రావు గారిని గెలిపించాలనుకున్నారు తండ్రి అప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయారు దుబ్బాకకి బై ఎలక్షన్ వచ్చింది గెలిపించే వాళ్ళైతే బై ఎలక్షన్ దాకెందుకు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లోనే రఘునందన్ రావు గెలవాలి కదా ఎందుకు ఆయన పద్నాలుగు ఎంపీగా ఓడిపోయారు ఆ తర్వాత జరిగిన ఫస్ట్ ఎమ్మెల్యే గా ఓడిపోయారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారు ఒకసారి ఎంపీ క్యాండిడేట్ గా ఓడిపోయారు ఆ తర్వాత కదా పద్దెనిమిది బై ఎలక్షన్ లో కదా గెలిచింది జడ్పీటీసీ గా రెండు సార్లు ఎమ్మెల్యే మూడోసారి అయితే అక్కడ కాంగ్రెస్ కూడా ఉంది కదా రఘునందన్ రావు రెండు సంవత్సరాలే పద్దెనిమిదిలో ఇప్పుడు పద్దెనిమిదిలో సాధారణ ఎన్నికలు జరిగినాయి ఆ తర్వాత ఇరవైలో ఆయన గెలిచింది కరోనా ఫస్ట్ వేవ్ లోనే కదా ఆయన గెలిచింది రెండు సంవత్సరాల గ్యాపే కదా మీరు అన్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యలో రఘునందన్ రావు గెలిపించాలనుకుంటే రెండు వేల లోనే గెలిపించేవాళ్ళు కదా అది 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 స్ట్రాటజీ వేరు ఈ స్ట్రాటజీ వేరు అంటే ఆ టైంలో టిఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉంది ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ లేస్తుంది వే వస్తుంది కాబట్టి బీజేపీ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది లాస్ట్ రోజు చూడండి రఘునందన్ రావు గారు ఎంత మైలేజ్ తో గెలిచారు ఎంత మార్జిన్ తో గెలిచారు అంటే ఎలక్షన్ మార్నింగ్ అనగా ఏం డ్రామా ప్లే చేశారు రఘునందన్ రావు గారు అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫామ్ హౌస్ పోయి ఆ ముడు పోయిండని చెప్పి రెండు ఒకటే అని చెప్పి ఆ డ్రామాతో గెలిచాడు తప్ప ఎక్కడైనా నిజంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయాలి అనుకున్న సింపతైజర్ దృష్టి మరచి అట్లా ఏ రకంగా ఎంచుకున్నారు మీరు చూడండి ప్రతి ఎలక్షన్ కు కేటీఆర్ ముందుంటాడు కేసీఆర్ ముందుంటాడు కేసీఆర్ మునుగోడులో మూడు సభలు పెట్టిండు అవునా కదా మూడు సార్లు సభ పెట్టిండి నాగార్జున సాగర్లో లో ఒకటే హాలియా ప్లేస్ లో రెండు సార్లు సభ పెట్టిండి ఒక వన్ వీక్ గ్యాప్ లోనే మరి ఎందుకు దుబ్బాకలో వెళ్ళలేదు కదా ఎందుకు చిన్నది పెద్దది అని ఎలక్షన్ లో మరి చిన్న నియోజకవర్గంలోనే ఎందుకు రెండింటి మధ్యలోనే కదా రెండిటి మధ్యలో ఉండేదానికి మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే ఇక్కడే అర్థమైతుంది కదా వాళ్ళ అండర్స్టాండింగ్ ఏందో అర్థమైతుంది ఆ టైంలో ఖచ్చితంగా కేసీఆర్ మీద ఏదో కేసు ఉండేది ఆ కేసును తప్పించుకోవాలంటే రఘునందన్ రావు గారు గెలవాలి బీజేపీ గెలిపించాలి అది వాళ్ళ ఇద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వెళ్ళేదానికి రెండు వాళ్ళు గెలిచారు బై ఎలక్షన్లో రెండు వీలు గెలిచారు అంతమించి ఒకటి మీరు ఎన్ని చూపినా సంక్షేమం కావచ్చు కేసీఆర్ కిటి దగ్గర నుంచి దళిత బంధు కావచ్చు అనేక రకాల సంక్షేమ పథకాలు వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు తర్వాత ఒంటరి మహిళలకు ఇచ్చేది కావచ్చు కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు సంక్షేమ పథకాలతో పాటే అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక సదుపాయాల కల్పన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి తర్వాత ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ఇవన్నీ పబ్లిక్ దానికి రియాక్ట్ కదా ఓట్ రూపంలో బలవదా బిఆర్ఎస్ మళ్ళీ రిపీట్ అవుదా మూడో సర్కిల్స్ హ్యాట్రిక్ కొట్టదా ఇప్పుడు రెండు వేల పద్నాలు పద్నాలుగులో మానిఫెస్టో తీసుకోండి ప్రతి నియోజకవర్గంలో ఒక వెయ్యి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అని చెప్పారు ఎక్కడ ఉంది ఇప్పటివరకు వరకు తొమ్మిది సంవత్సరాలు ఇంటర్వ్యూస్ ప్రోసీంటారు మరి హై ఆ ఫైవ్ ఇయర్స్ లోనే కంప్లీట్ చేయాల్సినవి నెక్స్ట్ ఇయర్ లో నెక్స్ట్ మానిఫెస్టో ఉంటాయి అది కూడా కంప్లీట్ అయింది ప్రజల ప్రజల మౌలిక వసతులు అంటే మెయిన్ అంటే వాళ్ళకి ఏం కావాలి ముఖ్యంగా ఈ రోజు కావాల్సిన నీడెడ్ ఏంటి నాకు కావాల్సిన ఏంటి నాకు తినడానికి తిండి ఉండాలి ఉండడానికి ఇల్లు ఉండాలి కట్టుకోవడానికి గుడ్డ ఉండాలంటే జాబ్ ఉండాలి ఇవన్నీ ఉండే ఇవ ఇవి కల్పిస్తేనే నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినట్టు నువ్వు ఎన్ని స్కూళ్ళను వచ్చిన తర్వాత ఎన్ని స్కూళ్లకు నువ్వు కన్స్ట్రక్షన్ చేసావు ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచావు చెప్పండి ఒకసారి గురుకులాల పరిస్థితి చూడండి ఎన్ని యూనివర్సిటీలను నిర్వీర్యం చేసేసి ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చావు ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్ నిమ్స్ లాంటి హాస్పిటల్ స్టార్ట్ చేశారు అంటే ఇన్ని రోజులు కావాల్సింది ఏంటి ఫస్ట్ ఫ్రీ మెడికల్ మెడికల్ ఫెసిలిటీ అనేది కావాలి నువ్వు ప్రియారిటీ అంశాలను పక్కన పెట్టేసి నీకు కాంట్రాక్ట్ లో కమిషన్లు వచ్చే వాటిని ముందేసుకొని నేను డెవలప్ చేసిన అంటే ఏంటి ఇవన్నీ పక్కన పెడితే దళిత బంధు ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలోనే టిపిసిసి వర్గము టీపీసీసీ అధ్యక్షుడి వర్గము వెంకన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గము ఇక రకరకాల ఇన్ని వర్గాలు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గము జానారెడ్డి వర్గము ఎన్ని వర్గాలు సీనియర్లు జూనియర్లు పాత కొత్త కలియక ఈ అంతర్గత పోరులో ఒడ్డున పడేనా టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలో వర్గాలు లేవండి ఏ పార్టీ ప్రభావం ఉండట్లేదు కదా ప్రభావం నేను ఏమంటున్నా అంటే ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి మీడియా ఉంది మీడియా ఇట్లాంటి ఫోకస్ చేయదు ఫోకస్ చేస్తే అక్కడ మొత్తం పాత్ర పెట్టేస్తాడు కేసీఆర్ గారు బీజేపీ పార్టీలో ఈరోజు లుకలుకలు చాలా ఉన్నాయి ఉండదండి మీకు చిన్న లాజిక్ చెప్తా ఇప్పుడు మన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో సాధారణ సాధారణ సర్పంచ్ మేజర్ గ్రామ పంచాయతీ కూడా పంచాయతీ సర్పంచ్ ఒక మహిళ తన బాధను ఇది చేసుకుంటే టీ న్యూస్ తో సహా చూపించింది మరి టీ న్యూస్ ఎక్కడ చూపించిందండి టీ న్యూస్ ఫస్ట్ రోజు ఆమె వేసిన అలిగేషన్ చూపించలే తర్వాత వచ్చి రాజయ్య గారు చూపించారు నేను అన్నది ఎక్కడ కూడా ఏది తాగదుగా ఇప్పుడు మీరు అన్నట్లు కూడా బీఆర్ఎస్ లో ఉన్న ప్రాబ్లాన్ని వేరే మీడియా అయినా ప్రొజెక్ట్ చేసింది కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేరే జిల్లా రేవంత్ రెడ్డి గారు వేరే జిల్లా బట్టి విక్రమార్క గారు వేరే జిల్లా అంటే ప్రతి జిల్లాకు ఒక నాయకుడు ఉంటాడు అంటే ఫస్ట్ నుండి వాళ్ళు పాతుకుపోయిన లీడర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళని అభిమానించే వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద డిపెండ్ నేను అనే పాయింట్ ఏంటంటే నాయకులతో సమన్వయం లేకపోవటం ఈ నాయకులందరికీ సమన్వయం మొన్న మొన్ననే చూసారు కదా నల్గొండ మీటింగ్ లో అది అలాయి వేరే అనిపించిందా ప్రతి ఎవ్రీథింగ్ రాహుల్ గాంధీ కంటిన్యూ అవుతుందా మీరు ఏ మీటింగ్ అయినా తీసుకోండి ఏసీసీ మీటింగ్ తీసుకోండి పిసిసి మీటింగ్ తీసుకోండి ఏ కాల్ వచ్చినా గానీ మళ్ళీ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారా లేదా ఏ మీటింగ్ ఫెయిల్ చేసారో చెప్పండి గ్రూపులు తగాదాలతో ఇవన్నీ గ్రూపులు తగాదాలు మధ్యస్థాయి నాయకులు వాళ్ళ పొట్ట నింపుకోవడం కోసం పద్నాలుగు వదిలేయండి మీకు యాంటీఇన్కంసీ ఉంటది ఆ రోజు పది సంవత్సరాలు మీరు ఉమ్మడి రాష్ట్రాన్ని ఇక్కడ పరిపాలించారు కాబట్టి అక్కడ కేంద్రంలో రెండు సంవత్సరాలు యూపీఏ టూ అది పక్కన పెడితే పద్దెనిమిది మీరు ఓడిపోయారు అది కాసేపు పక్కన పెడితే పద్దెనిమిది తర్వాత జరిగిన ఏ బై ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు జేహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు తర్వాత అడపాదడప జరిగిన బై ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో దుబ్బాక అట్లాంటి ప్లేసులో కావచ్చు ఈటల రాజేంద్ర మళ్ళీ ఆయన నిలబడి గెలిచాడు అది కావచ్చు ఎక్కడ జేహెచ్ఎంసీతో సహా ఎక్కడ ప్రాభావాన్ని చూపించలేకపోయారు కదా మీరు మీరు ఒకసారి అంటే ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు సర్పంచ్లు తీసుకోండి జెడ్పీటీసీలు తీసుకోండి ఎంపీటీసీలు తీసుకోండి ఆ సంఖ్యను చూసుకోండి మీరు ఇప్పుడు మొత్తము దేశంలో బీజేపీ వేవ్ ఉంది అంటున్నారు కదా బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఇది కూడా మనం తీసుకోవాలి ఈరోజు మీరు చెప్తున్న బై ఎలక్షన్లలో ఎవరి ప్రభావం ఉంటుంది వెంకట గారు చెప్పండి ఐదర్ కేంద్రంలో ఉన్న పార్టీ ప్రభావం లేదా స్టేట్ లో ఉన్న పార్టీ ప్రభావం రెండు వేల రెండు వేల తొమ్మిది బై ఎలక్షన్ మినహాయిస్తే రెండు వేల తొమ్మిది బై ఎలక్షన్ మినహాయిస్తే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అన్ని బై ఎలక్షన్ టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించేది అప్పుడు అప్పుడు ఏంటి తెలంగాణ మూమెంట్ తెలంగాణ మూమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర పాలకుల చేతిలో ఉంది కాబట్టి ఆంధ్ర పాలకులకు బుద్ధి చెప్పాలంటే ఈ రోజు తెలంగాణ మీరు అంటున్నట్టు అప్పుడు తెలంగాణ మూమెంట్ ఉంది కాబట్టి అక్కడున్న ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వైపు ప్రజలు ఉన్నారు ఆ రోజు టీఆర్ఎస్ వైపు వ్యతిరేంగా వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని పబ్లిక్ ఓటర్లు చూస్తుంటే మధ్యలో తానా తందానా అనుకుంటూ బీజేపీ మధ్యలో వస్తుంది మీరు చూడండి ఈ రోజు నాగార్జున సాగర్ నాగార్జున నాగార్జున సాగర్ ఎలక్షన్లలో బిజెపి పార్టీకి పడ్డ ఓట్ల సంఖ్య ఎంత వాళ్ళు ఏ క్యాండిడేట్ ని పెట్టారో చూడండి జనరల్ ఎలక్షన్ లో పెట్టిన క్యాండిడేట్ ని పెట్టకుండా వేరే క్యాండిడెట్ ను కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిన క్యాండిడెట్ ను పెట్టిండ్రు అదే మైలేజ్ అదే మైల్డ్ మార్జిన్ తోటి టిఆర్ఎస్ గెలిసింది అంటే ఇదే కోరి చేస్తూ ఇదే మీరు అన్న దాన్నే మీరన్న ఈక్వెస్ట్ నే పెద్ద తేడా ఏం లేదు హుజురాబాద్ ఎన్నికల్లో మీరు పెట్టిన క్యాండిడేట్ తో పోలిస్తే అంతేనా అక్కడ తొండడ జరిగిందా హిందీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కి బలంగా ఉన్న వ్యక్తి ఆయన పేరు వెంకట్ కదా ఆ వెంకట్ బలమూరి వెంకట్ బల్మూరి వెంకట్ ఆయన నాయకుడే కదా విద్యార్థి నాయకుడు ఆయన ఉస్మానియా విద్యార్థి నాయకుడు ఆయన పవర్ఫుల్లే కానీ అక్కడ ఈటెలతో పోలిస్తే సమ ఫస్ట్ పొన్నం ప్రభాకర్ అన్నారు లేదు కదా వెంకట సమగూర్జీ కాదు కదా పొన్నం ప్రభాకర్ ఎన్ని పాత్ర అభినయాలు చేస్తారు చెప్పండి అప్పుడు వచ్చిన ఫీలర్స్ని బట్టి నేను మాట్లాడుతున్నాను మీరేదైతే నాగార్జున సాగర్ భరత్ ఏదైతే గెలిచారో నోముల నరసింహయ్య మరణం తర్వాత అక్కడ అని మీరు హుజరాబాద్ ఒకసారి చూడండి రెండు వేల పద్దెనిమిదిలో మా క్యాండిడేట్ కౌశిక్ రెడ్డి ఆ కౌశిక్ రెడ్డికి ఈటెల రాజేందర్ ను ఓడించేంత సత్తా పడ్డ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి అంటే కాంగ్రెస్ పార్టీ అనేది అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ను చెల్లా చెదురు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని టిఆర్ఎస్ తీసుకుంది బీఆర్ఏ అంటే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ బీజేపీలోకి వచ్చాడు అంటే ఈ రెండు గేమ్ ఆడుకొని మధ్యలో కాంగ్రెస్ కొత్త క్యాండిడేట్ పెట్టుకుంటే తప్పేంటండి ఎప్పుడు ఆధారితంగా ఆధారితంగా ఉంటుందా 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 హుజరాబాద్ లో జరిగిన ఎలక్షన్ ఆత్మ గౌరవానికి కేసీఆర్ కు మధ్యలో జరిగిన ఎలక్షన్ గా భావించు మేధావులు అందరూ ఒకసారి గమనించండి ఈటెల రాజేందర్ గారు అంటే కేసీఆర్ గారు ఓటుకు పదివేలు ఇస్తే ఈటెల రాజేందర్ గారు ఆరు వేలు ఇచ్చిళ్ళు అది వేరే విష్యూ కానీ ఈటెల రాజేందర్ గారు నేనే తెలంగాణ జెండాకు ఓనర్ను తెలంగాణ జెండాను మోసింది నేనే ఉద్యమకారుని కమ్యూనిస్టును అని చెప్పి మీరు ఇప్పుడు మోడీ వదిలేసి బండి సంజయ్ వదిలేసి కేసీఆర్ వదిలేసి మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈటల మీద పడింది అసలు ఈటెల రాజేందర్ గారు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీలో జయిన్ వచ్చారు ఏ పార్టీ ఏ వ్యక్తుల చాపర్లో వెళ్లి బీజేపీ పార్టీలో జైన్ అయ్యారు లేదు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులను ఈటెల రాజేందర్ గారు కలిసారు కేసీఆర్ గారు కిషన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో రాజేందర్ చేరుతున్నాడు కాంగ్రెస్ పార్టీ బలం గుంజుకుంటది చెప్పి అక్కడ చెప్పడం వల్ల ఎవరి చాపర్ లో కిషన్ రెడ్డి గారు తీసుకెళ్లి బీజేపీ పార్టీలో జైన్ చేసి అది ఎవరు ఎవరు ఆ చాపర్ ఓనర్ ఎవరో మీకు తెలుసు నాకు తెలుసు అందరికి తెలుసు ఆ చాపర్ లో తీసుకెళ్లి జైన్ చేసిన తర్వాత మొదలైంది గేమ్ అనేది అంటే బీజేపీ గెలవాలి ఐదర్ బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్లాల్సింది మేము ఏ చాపర్ లో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఈటెల రాజేందర్ గారు మనసా వాచ కర్మన ఆ రోజు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ తోటే టిఆర్ఎస్ పార్టీ పతనం మొదలవుతుందని నమ్మిండు మా దగ్గరకే వచ్చిండు కానీ ఈరోజు ఆయన మీద కేసుల ప్రాబల్యంతో కానీ లేకపోతే ఆయనకు కేసీఆర్ పెట్టిన ఫోర్స్తో కానీ అంతకంటే పెద్ద అవినీతి పనులు వెనుక తలదాసుకోవాలని పోయిండు అమిత్ షా వెనకాల తప్పేముంది ఆయనే స్వలాభం కోసం వెళ్ళిండు అంటే అక్కడ జరిగిన ఎలక్షన్ ఈటెల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అని చెప్పి మేధావులు కానీ ఈరోజు ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఆయన స్వలాభం కోసం ఉద్యమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తి ఒక బీజేపీకి బాంచోర ఊడిగం చేస్తున్నాడని చెప్పి చెప్పుకుంటున్నారు ఫైనల్ గా పద్నాలుగు పద్దెనిమిది మినహాయిస్తే ఈ ఇరవై మూడులో లో ఎలా ఉండబోతుంది క్లుప్తంగా ఇరవై మూడులో లో హండ్రెడ్ పర్సెంట్ మీరు రాసి పెట్టుకోండి మా పీసీసీ అధ్యక్షులు కానీ ఎక్కడ కూడా చిన్న ఇంట్రప్షన్ ఎక్కడ కూడా మీరు విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తున్నారు దాటిగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు కావచ్చు బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ చేసేదానికి బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ మీద బీజేపీ కావచ్చు బీజేపీ మీద కాంగ్రెస్ కావచ్చు ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఎక్కడా కూడా ప్రజా సమస్యల మీద పోరాటాలు కానీ ధర్నాలు కానీ గ్యాస్ బండ పెరిగిన దాని మీద కానీ పెట్రోల్ ధరల పెంపుతో కానీ అనేక జీఎస్టీలు పేరుతో పడే ట్యాక్సుల మీద కానీ ఈ నిత్యావసర వస్తువుల పెరుగుదలలో కావచ్చు ఏ పప్పు పట్టుకున్నా కూడా పిండ్లు పప్పులు నూట యాభై వంద పైనే ఉన్నాయి సామాన్యుడు కొన్ని పరిస్థితి లేదు కూరగాయల ధరలు పెరిగిపోవడంలో కానీ ఒక పారదర్శకంగా లేని కొన్ని విధానాలతో కానీ నాణ్యత లేని వాటి మీద కానీ నిర్మాణాత్మకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేసిన సందర్భం ఎక్కడ కనపడలా విమర్శలు ప్రతి విమర్శలే కనపడుతున్నాయి ఇప్పుడు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచగానే వీళ్ళు ఆగమేఘాల మీద వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నాలు చేయడం దీక్షలు చేయడం అని చూస్తున్నాం అదే ఇక్కడ ఏదైనా రైతులకు ఏదైనా వ్యతిరేకంగా జరిగినా కానీ ఏం జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ కరెంటు బిల్లులు పెరిగినా కానీ బీజేపీ పార్టీ నాయకులు రావడం అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉద్యమానికి స్కోప్ ఇవ్వద్దని కానీ ఇవన్నీ ప్రజలు గమనించట్లే నిజంగా పేద ప్రజలకు ఆ రోజు తొమ్మిది సరుకులు అందించడమే కానీ లేకపోతే ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఆరోగ్యశ్రీ విషయంలో కానీ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ ఏదైతే ఆరోగ్యశ్రీ బిల్లులు రావట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పట్టించుకొని ఎవరు ధర్నా చేశారు కనీసం పేపర్ స్టేట్మెంట్లు ఎవరు ఇచ్చారు తర్వాత ఎస్సీబీసీ హాస్టల్లో వసతులు లేవు ఎవరిచ్చారు భోజనంలో సరైన భోజనము ఎస్సీబీసీ హాస్టల్స్లో భోజనాల్లో సరిగా అంటే వాళ్ళు ఇవ్వని పరిస్థితి అక్కడ మెయింటైన్ చేసే వెండర్లకి సరిగా పైసలు ఇవ్వని పరిస్థితి తద్వారా వాళ్ళు క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్టు సర్వ్ చేయలేని పరిస్థితి ఇలాంటి ఎన్నో ఉన్నాయి మీరు ఎన్నో ఇష్యూస్ తీసుకోండి ఇవన్నీ ఇష్యూస్ ను ఇప్పుడు గురుకులాలలో పురుగుల అన్నం రావడం కానీ వానపాములు రావడం కానీ ఇవన్నీ అయితే సీతక్క గారు ఇమీడియట్ గా వెళ్ళిండ్రు ఇక్కడ వికారాబాద్ గురుకులాలలో జరిగిన ఇష్యూస్ కు ఇక్కడ నాయకులు వెళ్ళిండ్రు అంటే బాసరలో జరిగిన దాన్ని రేవంత్ రెడ్డి గారు వెళ్తుంటే మధ్యలో అరెస్టు చేయడం మీరు బల్మూరి వెంకట్ మీద చూడండి ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ అబ్బాయి మీద ఎన్ఎస్సిఐ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి అంటే ఆయన శారీరకంగా ఇబ్బంది పడుతున్నాడు కేసుల పరంగా ఇబ్బంది పడుతున్నాడు అట్లా ప్రతి నాయకుల మీద కేసులుండే శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ల మీదకే ఎక్కనివ్వట్లేదు అదే బీజేపీ పార్టీకి మాత్రం ఇప్పుడు ప్రతిపక్షము కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు ఇరవై మూడులో అధిక ఇరవై మూడులో అధికార పార్టీ కాంగ్రెస్ ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను వెంకట్ గారు ఈరోజు అంటే ఈ ఉద్యమాలు వేయడం ఇవన్నీ కాదు ప్రజలకు తెలుసు కాంగ్రెస్ పార్టీ పరిపాలన భారత్ జోడో యాత్ర పెద్దగా కాంగ్రెస్ పార్టీ గ్లో పెరగలేదు అంటే భారత్ జోడో యాత్ర తర్వాత బీజేపీ పార్టీ ఏ జిమ్మిక్కులు చేసిందో చూసాం అంటే ఏ రకంగా భారత్ జోడో యాత్రను నిర్వీర్యం చేయాలని చెప్పి వాళ్ళు ఏ రకమైన బోగస్ అంటే వాళ్ళ మీద వాళ్ళు దాడి చేసుకోవడం కానీ ఈ యాత్రల పేరుతో వేయడం మీరు బండి సంజయ్ గారి యాత్రలో దాడి ఎందుకు జరుగుతుందండి రేవంత్ రెడ్డి గారి యాత్రలో ఎందుకు జరగదు చెప్పండి ఒకసారి సరే ఇక్కడ భారత్ జోడో యాత్ర ప్రభావం లేదు అంత పెద్దగా కనిపించట్లేదు దానికి అనుసంధానంగా హాస్య హాత్సేహాద్ జోడో జోడో యాత్ర వల్ల కూడా పెద్దగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రచేహాద్ జోడో యాత్ర చేశారు దాని ప్రభావం కార్యకర్తల నుంచి లేకపోతే పార్టీ నుంచి కనపడాలి కదా ఎన్నికల ఆరు నెలలు ఉన్నాయి మైక్ తోటే ఒకసారి ప్రజల్లోకి వెళ్ళండి ఏదైతే సే హాత్ జోడో రేవంత్ రెడ్డి గారు జరిగిన యాత్ర గాని బట్టి జరిగిన యాత్ర కానీ మామూలు జనాల దగ్గరికి వెళ్ళండి మీరు ఐదు వందలకే గ్యాస్ బండ అనే విషయంలో ప్రజల స్పందన వినండి ఐదు లక్షల ఆరోగ్యశ్రీ అనే దానిలో వినండి ఏదైతే ఐదు లక్షలు ఇచ్చేసి డబుల్ బెడ్రూమ్ హౌజెస్ కట్టిస్తామనే దానిలో ప్రజల స్పందన వినండి మేము మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు ఏదోదో టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ చేసి రోడ్లకి ఎక్కడమే కానీ ఎస్ఎస్సి పేపర్ లీకేజ్ చేసి చిల్లర మల్లర రాజకీయాలు చేసి రోడ్లకి ఎక్కాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు అట్లాంటి నియమావళి కాంగ్రెస్ పార్టీలో లేదు మాకు ఒక నీట్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నాం ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టేసి యువతను పెడదారుల పడేసి వాళ్ళను మద్యం మత్తులోనేమో టీఆర్ఎస్ పార్టీ వేస్తుంది మతం మత్తులోనేమో బీజేపీ పార్టీ వేస్తుంది ఈ రెండు పార్టీలు కలిసి యువతను ఏ రకంగా భ్రష్టు పట్టిస్తున్నాయో చూడండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే నిరుద్యోగ మార్చుకు వేలాది మంది ఎందుకు వస్తున్నారు వెంకట్ గారు అంటే ఉత్సాహం లేకుండానే వస్తున్నారా ఒక్కసారి మీరు ఇది ఆలోచించండి అంటే పబ్లిక్ ఎవరు నేను కాంగ్రెస్ కోటేస్తా నేను కాంగ్రెస్ కోటేస్తా అని కాదు వాళ్ళ మైండ్లో ఉన్నది ఏంటో ఒకసారి మీరు న్యూట్రల్ పర్సన్ గా వెళ్ళి తెలుసుకోండి అంటున్నారు స్పెషల్ ఇంటర్వ్యూలో మచ్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడు రాబోయే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని కాంగ్రెస్ పార్టీ విధి విధానాలే కాంగ్రెస్ పార్టీని కారణం కారణమవుతాయని సి జనరల్ సెక్రటరీ రౌళిరెడ్డి చెప్తున్న పరిస్థితి ఇవి ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు చూస్తూనే ఉండండి టీవీ ఫార్టీ ఫైవ్ మార్పు కోసం ముందడుగు